జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా ఇస్తారా? వాస్తవంగా అయితే నిబంధనల ప్రకారం అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే 10% ఉండాలన్నట్టు. అది రాజ్యాంగంలో పేర్కొనలేదు, ఎస్ పేర్కొనలేదు, కానీ పార్లమెంటరీ ప్రొసీడింగ్స్లో రాసుకున్నారు. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, ప్రజెంట్ 2014-2019లో కాంగ్రెస్ సభాపక్ష నాయకుడు అయ్యారు కానీ ప్రతిపక్ష నాయకుడు అవ్వలేదు. అదేం రంజన్ చౌదరి కానీ లేకపోతే మల్లికార్జున్ ఖర్గే కానీ. ఇప్పుడు ప్రతిపక్ష హోదా వస్తోంది, రాగానే రాహుల్ గాంధీ వచ్చేశారు. ఏది 55 దాటింది కాబట్టి అక్కడ అసలు పాయింట్ అది. అంటే ఈ 10 ఏళ్లలో కూడా జాతీయ స్థాయిలో ప్రతిపక్ష హోదా రాలా, కానీ పార్టీలు రాస్తూ వచ్చాయి, పేపర్లు రాస్తూ వచ్చిన ప్రతిపక్ష నాయకుడు అన్నటువంటి కాంగ్రెస్ పక్ష నాయకుడు ఇప్పుడు కాబట్టి అది ప్రభుత్వాల యొక్క విచక్షణ ఆధారంగా ఉంటుంది. చంద్రబాబు గారికి అయితే మాత్రం వాళ్ళ పార్టీలో ఏ ఒక్కళ్ళు కూడా జగన్కి ప్రతిపక్ష హోదా ఇవ్వద్దనినే చెప్తున్నారు. అలాగే భాగస్వామి పక్షమైనటువంటి జనసేన ఏమంటుంది, దీంట్లో భారతీయ జనతా పార్టీ ఏమంటుంది, వీళ్ళ ముగ్గురు కూర్చుని ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, ఇవ్వాలని కానీ ఇవ్వకూడదని కానీ. ఇవ్వకూడదన్నటువంటిదే వాళ్ళల్లో మెజారిటీ వాళ్ళ అభిప్రాయం ఉంటుంది. బట్ వైజ్ పీపుల్ అంటే పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇస్తే బాగుంటుంది అన్నటువంటి మాట చెప్తారు. ఏం జరుగుతుందో చూడాలి.